ಮುರೊಕ್ಕೆದ ಅತ್ಯಂತು ನಿಯಮುಮೊಪ್ಪ ಭವ್ಯ ಚಾರಿತ್ರ ಪಂಕಜ ಪತ್ರ ನೇತ್ರ ಚಿರಶುಭಾಕರ ನಿತ್ಯಲಕ್ಷ್ಮೀ ವಿಹಾರ ಅವ್ಯಯಾನಂದ ಗೋವಿಂದ ಹರಿಮುಕುಂದ. ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೈನಟುವಂತಿ ಈ ವೈಶಾಖ ಮಾಸಂಲೋ ಶುಭೋದಯ ವೇಳಲೋ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. విశేషించి ఈ వైశాఖ మాసంలో నృసింహావతారాన్ని ధరించినటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వాన్ని ఎంతగా మనం అవగతం చేసుకుంటాము. విశేషించి ఈ రోజున నృసింహ జయంతి పర్వదినాన, ఈరోజు నృసింహ జయంతి పర్వదినం, ఆ నృసింహ జయంతి పర్వదినాన ఎంతగా నృసింహస్వామి వారి యొక్క క్షేత్ర దర్శనాన్ని మనం ఆచరిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని భాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. ఎన్నో నృసింహ క్షేత్రాలు, నవనారసింహ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి మనందరికీ కూడా. ఆ నవనారసింహ క్షేత్రముల యొక్క వైభవాన్ని ఈ వైశాఖ మాసంలో మనందరం కూడా శ్రవణం చేసేటువంటి భాగ్యాన్ని పొందాలి. ఒక్కొక్క క్షేత్రంలో నారసింహస్వామి వారు ఉన్నారు అంటే చాలండి. నారసింహస్వామి వారు వీలైనంత వరకు కూడా చిన్నదో పెద్దదో ఒక పర్వతం మీద ఉంటారు, ఒక చిన్నదైనటువంటి కొండ మీద ఉంటాయి. చాలా వరకు ప్రత్యేకించి అలానే ఉంటాయి నారసింహ క్షేత్రాలన్నీ కూడాను. అటువంటి నారసింహ క్షేత్రాల్లో ఒక్కదాన్నైనా కూడా ఈ రోజున మనం కనుక దర్శించినట్లయితే అక్కడ కూడా ఆ ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని కూడా మనం తెలుసుకుని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే అంటున్నాం, నీకు రొక్కేదా అత్యంత నియమమొప్ప. స్వామి, చాలా నియమంతో నీ క్షేత్రానికి వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటామయ్యా. నీకు మృక్కెద అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర. ఎంత గొప్పవాడో తెలుసునా భగవంతుడు. నిజానికి ఒక సింహావతారంలో వచ్చి భయాందోళనని కలిగించేటువంటి రూపంలో ఉన్నప్పటికీ కూడా భక్తులు ఏదైనా ఒక కోరిక కోరితే త్వర త్వరగా ఆ కోరికను తీర్చేటువంటి ఒకనొక రూపం నృసింహస్వామి వారి యొక్క రూపం. ఈ రోజున నృసింహ జయంతి పర్వదినాన ఆ రూపం యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి కదా. ఉదాహరణకి ఉదయగిరి క్షేత్రానికి అత్యంత సమీపంలో నీలగిరి దివ్యక్షేత్రము ఉన్నది, నల్లగొండ్ల అని పిలుస్తారు గ్రామం పేరు. అక్కడ గుహమల్లేశ్వర సమేతుడైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారు వేయించేసి ఉన్నారు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మహాత్మ్యం అన్నట్లుగా ఆ క్షేత్రానికి ఒక్కసారి వెళ్ళి శిరస్నానం ఆచరించి ఆలయం చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేసుకుని ఒక కోరిక కోరి స్వామికి ఒక్కసారి అన్నకూటోత్సవాన్ని జరుపుతాము అని మొక్కుకుంటే చాలండి. అదేమిటో తెలియదు కానీ ఆ కోరికలన్నీ కూడా వేల మందికి తీరిపోవడం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉండవచ్చును. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మహాత్మ్యం. మన తిరుమల దివ్యక్షేత్రము సైతం కొన్ని వేల కోట్ల మంది ఇక్కడికి వచ్చి ఆ తలనీలాలు సమర్పించి ఆ వడ్డీ కాసుల వాడికి చక్కగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటే మరి ఎన్నెన్ని రకాలైనటువంటి స్థితులు, ఎన్నెన్ని రకాలైనటువంటి భాగ్యాలు భక్తులందరూ కూడా పొందుతున్నారు కదా. మరి అదే విధంగా ఉంటుంది క్షేత్ర మహాత్మ్యం కూడా. అటువంటి ఒక నృసింహ క్షేత్రాన్ని కనుక ఈ రోజున మనం దర్శించినట్లయితే గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందవచ్చు. అందుకే అంటున్నారు, చిరశుభాకార నిత్యలక్ష్మీ సమేత. చిరశుభాకార, ఆయన నిజానికి సింహావతారంలో ఉన్నప్పటికీ కూడా చాలా శుభాన్ని అందించేటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. ఎప్పుడూ కూడా నృసింహస్వామి వారు కూర్చొని తన యొక్క తొడ మీద అమ్మవారిని కూడా కూర్చోపెట్టుకుని ఉంటాడు, నిత్యలక్ష్మీ సమేతుడుగా ఉంటాడు. నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద, అవ్యయమైనటువంటి ఆనందాన్ని, చెరిగిపోనటువంటి తరిగిపోనటువంటి ఖర్చు కానటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి వాడే ఈ లక్ష్మీ నృసింహస్వామి వారు.
అటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధనం సందర్శనం ఈ రోజున మనందరి యొక్క కర్తవ్యం. అందుకే అంటున్నాం అవ్యయానంద గోవింద హరిముకుంద, ఓ గోవింద ఓ హరి ఓ ముకుంద, ఈ నృసింహ జయంతి పర్వదినాన మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. ఆ నృసింహావతారధారి అయినటువంటి ఆ గోవిందుడికి మనందరం కూడా అర్చన చేసుకుని ఈ రోజున స్వామిని దర్శించుకుని ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఈ నృసింహ జయంతి పర్వదినాన్ని ఎంతో గొప్పదైనటువంటి శుభదాయకంగా మనందరం కూడా మలుచుకుందాం. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుదాం.